క్రీస్తు కృప మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఉంటారని ప్రభు అయినటువంటి యశు కృప ద్వారా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియమైన వారిలారా మీకు అందరికీ వందనాలు ఈ సమయంలో అందరూ కూడా తల వంచుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందును తండ్రి పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీ పాదములకు స్థుతి స్తోత్రములు చెల్లించుకొని చూన్నాం నాయన అయాని దీనదాసుని ప్రభావ ఈ వాక్యం చెప్పుటకు నిలబ నిలబడేటట్టు చేసినందుకు వందనాలు అయా ప్రభా పూర్తిగా నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మతో నింపి ముందుకు నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగు చేసుకోమని యేసుక్రీస్తు నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడి తండ్రి ఆమెన్ హలేయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్యాంశము ప్రిలర మెడతలు ప్రిలర ఈ యొక్క మిడతలు అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ మెడతల్ని ఇంగ్లీష్లో ఎల్ఓసియు ఎస్టిఎస్ లోకస్ అంటారు ఎల్ఓసియుఎస్ టిఎస్ లోకస్ అనగా మెడతలు ప్రిలరా ఈ యొక్క మిడతలు ప్రస్తావన బైబిల్లో ఇరవై రెండు సార్లు కనపడుతుంది ప్రిల్లరా మనం గమనించినట్లయితే ఈ మెడతల్ని మరి తినేటటువంటి వారన్నమాట పూర్వ దినాల్లో మరి ధర్మశాస్త్రములో ప్రభువు చెప్పి ఉన్నాడు లేవికాండం పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ప్రియా దేవుని బిడ్లరా మనం గమనించినట్లయితే మరి అక్కడ చక్కటి మాట వ్రాయబడింది మరి నేత మెడతనే కానీ చిన్న మెడత కానీ ఆకు మెడత కానీ మెడతలలో ప్రతి విధమైనది తినవచ్చును అలేలుయా కాబట్టి మెడతల్ని మరి చాలామంది కూడా తింటూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని పిడ్లరా మనం గమనించినట్లయితే ఆ కొత్త నిబంధన గ్రంథంలో బాప్తి స్మించు యోహోను గారు మరి ఆయన మెడతల్ని తినేవాడని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రిల్లరా మరి ఈ యొక్క యోహోను గారు మరి ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టుయు ధరించుకుని వాడు మిడతలను అడివితే అనియు అతనికి ఆహారము పిల్లర మిడతలు అడివి అని బాప్తిస్ మిర్చి గారికి ఆహారంగా ఉన్నాయని మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిట్లారా మనం గమనించినట్లయితే మరి మిడతలు దేవుని యొక్క మహా సైన్యము అని మనం గమనించాలి పిల్లర మిడతలు దేవుని యొక్క మహా సైన్యముగా ఉంటూ ఉన్నాయి మిడతలు దేవుని యొక్క మహా సైన్యము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము గమనించినట్లయితే మరి ఏ వేల గ్రంథం మరి రెండో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మరి మనం గమనించుకున్నట్లయితే నేను పంపిన మెడతలను గొంగలి పురుగు పసరు పురుగులను చేడ పురుగులను అను నా మహా సైన్యము అంటాడు హలేలుయా ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఇక్కడ మిడతలు నా మహాసైన్యము మిడతల్ని నా మహాసైన్యమని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిట్లారా మరి దేవుని మహాసైన్యము మిడతలని మనం గమనించాలి ఈ యొక్క మిడతల మహా సైన్యమైనప్పుడు ఆయన సేనాధిపతిగా ఉంటూ ఉన్నాడు దేవుడు ప్రియమైన దేవుని బిట్లారా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మిడతలకు రాజు లేడు మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మెడతలు గుంపులుగా సాగిపోతాయి గుంపులు గుంపులుగా అవి సాగిపోతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రిల్లరా మరి మనం గమనించినట్లయితే నహోము గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు వచనంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మరి లాస్ట్ లైన్ మనం చదువుకుంటే అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అంటే మిడతలు ఎక్కడ వాలేది ఎవరికి కూడా తెలియదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మిడతలు దేవుని మహాసైన్యము మరి గుంపులు గుంపులుగా సాగిపోతాయి మూడోదిగా అవి ఎక్కడ వాలేది ఎవరికి కూడా తెలియదని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా మరి పాలస్తీనా దేశమందు నలభై రకాల మిడతలు ఉన్నవని శాస్త్రజ్ఞులు లెక్కించి ఉన్నారు ఇవి వ్రాలిన చోట్ల ఎందు పచ్చని గడ్డి చెట్లు ఆకులు మాయమైపోతాయి తద్వారా మనుషులకి కరువచ్చునని మనము గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు ప్రిల్లరా మనం గమనించినట్లయితే మొట్టమొదట పాయింట్ మనం గమనించినట్లయితే ఐగుప్త దేశంపై దేవుడు పంపిన మెడతల దండు ఐగుప్త దేశంపై దేవుడు పంపిన మిడతల దండు ప్రియులరా ఈ యొక్క మిడతల దండు ఐగుప్త దేశం మీదకి దేవుడు పది తెగుళ్లలో మరి ఇది ఎనిమిదవ తెగులు పది తెగుళ్ళలో ఇది ఎనిమిదవ తెగులు ప్రియమైన దేవుని బిట్లారా ఆ యొక్క పాఠ్య భాగాన్ని నిర్గమాకాండం అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచనాల వరకు కూడా మీరు ఇంటికాడ తీరిగ్గా ఉండి చదవాలని మనం చేస్తూ ఉన్నాం ప్రిమైన వార్లారా ఐగుప్త దేశంపై దేవుడు మిడతల దండుని ఎందుకు పంపించాడంటే ఐగుప్త దేశస్తులు చేసినటువంటి పాపాలను బట్టి రెండవదిగా తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీని మరి విడిపించుట కొరకు ఐగుప్త దేశం మీద దేవుడు పది తెగుళ్ళు రంపించాడు ఆ పది తెగుళ్ళలో ఈ యొక్క ఎనిమిదవ తెగులు మరి మెడతల దండు ప్రిల్లరా ఆ పది తెగులు మనం గమనిస్తే ఒకటవ తెగులు నీళ్లు రక్తంగా మారుట రెండవ తెగులు కప్పలు దేశాన్ని కప్పుట మూడవ తెగులు పేలు మనుషులు జంతువుల మీద ఉండుట నాలుగవ తెగులు ఈగల గుంపును పంపుట ఐదవ తెగులు పశువుల మీదకి బాధాకరమైన తెగులు ఆరవ తెగులు పొక్కులు దద్దుర్లు కలుగుట ఏడవ తెగులు పొలముపై వడగండ్లు కురిపించుట ఎనిమిదవ తెగులు సస్యముల మీదకి అనగా పొలముల మీదకి మిడతలను రప్పించుట కాబట్టి ఈ ఎనిమిదవ తెగులే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులార కాబట్టి తొమ్మిదవదిగా మనం గమనిస్తే గోషేణులో తప్ప ఐగుప్త దేశం అంతటా చీకటి తొమ్మిదవ తెగులు ఐ అంటే గోషేణులో తప్ప అంటే గోషేణులో ఇస్రాయిలీలు ప్రజలు నివాసం చేస్తున్నారు అక్కడ తప్ప ఐగుప్త దేశమంతా కట్టిక చీకటి పదవ తెగులు ప్రతి ఒక్కరి తొలిచూలు సంతానమును చంపుట కాబట్టి ప్రియులరా ఈ యొక్క పది తెగుళ్ళు నిర్గమాకాండం ఏడో అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు కూడా మీరింటికాడ తీరిగ్గా ఉంటే చదువుకుంటే చక్కగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు వీటిని తెలియజేస్తాడు ప్రిమైనటువంటి వాళ్ళారా నిర్గమాకాండము పదో అధ్యాయము నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆడొక చక్కటి మాట వ్రాయబడి ఉంది ఆడేం రాయబడి ఉందంటే ప్రియరా మనం గమనిస్తే మరి దేవుడు అంటూ ఉన్నాడు ఫోరో రాజుతో నీవు నా జనులను పోనీయ నల్లని ఏడలా ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించేదను ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును అంటే నేల కడప కనబడనంతగా ఆ మిడతలు కప్పుతాయి అని చెప్తున్నాడు దేవుడు తర్వాత తప్పించుకునే శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును అంటే వడగండ్ల దెబ్బను తప్పించుకున్న మిగతా పొలాలన్నీ మిగతా పచ్చదనాన్నంతటినీ కూడా మరి పొలములో మొలిచిన ప్రతి చెట్టుని ఆ మిడతలు తినివేయనని చెబుతూ ఉన్నాడు ఆ రోజున మరియు అవి నీ ఇండ్లలోను సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తులందరి ఇండ్లలోను నిండిపోవును నీ పితరులు కానీ నీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాట నుంచి నేటి వరకు అటు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను హలేలుయా కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు చెప్పిన మాటలన్నీ మోషే ఫరోకి చెప్పి వెళ్ళిపోయాడు అయితే ప్రిల్లరా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో మరి పనినవచ్చిన మనం గమనిస్తే అప్పుడు యహోవా మోసేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు పాడు చేయిన వాటి అన్నిటినీ తినివేయనని చెప్పాను మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా మరి అంటే మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా మరి పిల్లరా యోహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసర చేసాను ప్రిల్లరా ఎప్పుడైతే ఆ తూర్పు గాలిని విసర చేశాడో ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చేయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార కాబట్టి ఈ యొక్క విషయాలు మనం గమనించాలి పిల్లల ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే గాలి ఏ దిశగా మరి వేస్తుందో ఆ దిశగా ఈ యొక్క మిడతలు వస్తాయని చెబుతున్నారు అయితే సైంటిస్టులు శాస్త్రజ్ఞులు చెప్పకముందే అధికారులకు తెలియనటువంటి ఈ యొక్క విషయాన్ని బైబిలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని చెప్పింది కాబట్టి దేవుడు తూర్పు గాలిని పంపించాడు ఆ తూర్పు గాలికి ఐగుప్తు దేశం అంతటా కూడా మిడతల దండు కప్పింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మనం గమనించినట్లయితే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అటు మిడతలు ఎప్పుడునూ ఉండలేదు తర్వాత అటువి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు దేశపురగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటిని అవి తినివేశను ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేది మిగిలి ఉండలేదు అలేలుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఐగుప్త దేశంలో మరి పచ్చదనం అంతా కూడా కనపడకుండా మాయమైపోయింది కారణం ఏంటంటే ఐగుప్త దేశం మీదకి దేవుడు ఆ యొక్క మెడతల దండుని ఆయన పంపించి ఉన్నాడని మీరందరూ కూడా గ్రహించాలని ప్రభు పేరట మీకందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రిర్లరా అయితే తర్వాత రాజు అయ్యా అయ్యా నేను ఆ ఇస్రాయిలీల్ని పంపిస్తాను నువ్వు దేవుణ్ణి వేడుకోమన్నప్పుడు మోసే దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ యొక్క ప్రిమైనటువంటి వార్లరా మరి మోసే దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరి ఆ యొక్క నిర్గమాకాండం పదో అధ్యాయం పంతొమ్మిదవచ్చిన అప్పుడు ఏహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసేను ఐగుప్త సమస్త ప్రాంతములలో ఒక్క అయినను నిలవలేదని మనము గ్రహిస్తూ ఉన్నాం హలే కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలరా మరి తూర్పు గాలి విసర చేసినప్పుడేమో మిడతలు వచ్చాయి పడమట గాలి విసర చేసినప్పుడు ఆ మిడతలను ఎర్ర సముద్రంలో పడి అవి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమైనటువంటి దేవుని బిట్లార మరి కీర్తన నూట ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు లెక్కలేనన్ని చీడ పురుగులు అవి వారి దేశపు కూర చెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేశాను ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మోషే కర్రజాపేడు ఐగుప్తు దేశం మీద దేవుడు ఆ వాటికి అంటే అనగా మిడతలకు ఆగ్నించాడు ఆ యొక్క మిడతలు ఆ గాలి వాటానికి ఐగుప్త దేశం అంతటా కూడా కప్పివేశాయని మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం అలాగే ప్రిల్లరా డెబ్బై ఎనిమిదో కీర్తన నలభై ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఆయన వారి పంట వారి ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చను వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించను హలేలుయా అంటే ఐగుప్త దేశస్థుల యొక్క కష్టఫలాన్ని దేవుడు మిడతలకి అప్పగించాడు కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాలని ప్రభు పేరట మీకు అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియులరా రెండోదిగా మనం గమనించినట్లయితే మరి రెండవ పాయింట్ ప్రియులరా ప్రభు రహస్య రాకడలో సంఘము ఎత్తబడిన తర్వాత ప్రభువు రహస్య రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల శ్రమలలో మెడతల దండు మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఏడు ముద్రలు విప్పబడతాయి తర్వాత ప్రియులరా ఏడు బోరలు ఓదబడతాయి తర్వాత ప్రియులరా ఏడు పాత్రలు ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి కాబట్టి రకరకాల విపత్తులు ఏడేండ్ల మహాశ్రమలలో భూనివాసులకి వస్తాయని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది మరి ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వచనాలు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మరి అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే ఐదవ దూత బోర ఊదినప్పుడు ఎన్నవ దూత ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని ఆకాశము నుండి భూమి మీద ఒక నక్షత్రం రాలిపోయింది అగాధము యొక్క తాలపు చెవి మరి ప్రియరా ఆ ఐదవ దూతకి ఇయబడింది ఆ అతడు అగాధము తెరవగా పెద్ద కొరిమిలో నుంచి లేచే పొగ వంటి పొగ అగాధములో నుంచి వచ్చింది అగాధములోని పొగ చేత సూర్యుడిని వాయుమండలం అంతా కూడా చీకటి కమ్మిపోయింది ప్రేమైనటువంటి దేవుని బిడ్లరా అంత మాత్రమే కాక ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడిందని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లరా మరి అంటే భూ ఈ యొక్క ఏడండ్ల శ్రమంలో వచ్చే మిడతలకి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడింది మరియు నొసలు ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న వారికి వారికి ఇంకా భూమిపైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షంకైనానూ హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయబడెను ఐగుప్త దేశం మీదకి పంపబడినటువంటి మిడతలు మరి పొలాలని సమస్తాన్ని కూరగాయల్ని పాడు చేసేవి కానీ ఈ యొక్క ఏడేళ్ళ శ్రమల కాలంలో వచ్చే ఈ యొక్క మిడతలు ప్రిల్లర మరి మనుషుల్ని కరుస్తాయని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఐదో వచనం మనం గమనిస్తే మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలే ఉండును బా ఎంత ఘోరం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మరి ఐదు నెలల వరకు కూడా అవి మనుషుల్ని కొడతాయని దేవుని ముద్ర లేని వారిని కొడతాయని ఐదు నెలల వరకు బాధపడతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదని చెప్తున్నాడు చావ ఆశపడుదురు కానీ మరణము వారి యద్దు నుంచి పారిపోద్దు అంటే పిల్లలు కాబట్టి ఆ మిడతల రూపాలు ఎలా ఉన్నాయంటే యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారం వలె మెరయు కిరీటములు ఉన్నవి వాటి తలల మీద ఉన్నాయి మరి వాటి ముఖములు మనిషి ముఖములు వంటివి తర్వాత స్త్రీలకు తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనప మైమరువులు వంటి వాటికి ఉండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథములు ఆ ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దోత వాటిపైన రాజుగా ఉన్నాడు మనం అంతకుముందు గమనించాం కదా సామెతలు ముప్పై ఇరవై ఏడులో మిడతలకు రాజు లేడు అయిన అవన్నీ పంక్తులు తీరు సాగిపోనని ఆ సామెతల గ్రంథంలో మనం చూసాము కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మిడతలకి ఏడేండ్ల మహాసినలో మిడతలకి త్రిడర రాజు ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబద్ధోను అని పేరు గ్రీకు భాషలో వాని పేరు అపోల్లోయేను అనగా నా సినిమా చేయవాడని పుట్నోట్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ప్రభు రహస్య రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల మహాశ్రమలలో ఈ మిడతల దండు భూమి మీదకి పంపబడుతుంది ముఖ్యంగా చెప్తున్నాను ఈ మిడతలు మరి విడవబడినటువంటి వారిని అలాగే ప్రియులరా దేవుని ముద్ర లేని వారిని బాధించును అని అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా మరి మూడో పాయింట్ మనం గమనించినట్లయితే ప్రభువు రాకడకు ముందు మిడతల దండు అంటే ప్రభువు రాకడకు ముందు మిడతల దండు ఈ భూమి మీదకి వస్తుందంటే ప్రభువు రాకడ ప్రస్తుతానికి ఇంకా రాల అయితే ప్రభువు రాకడకు ముందు మిడతల దండు ఇప్పుడు వస్తూ ఉన్నాయి మనం గమనిస్తే ఇదంతా కూడా యేసు ప్రభు చెప్పిన ప్రవచనాన్ని బట్టి జరుగుతూ ఉందని మనం గమనించాలి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడు ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే ఆయన ఒలివా కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును నీ ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవి మాతో చెప్పమనగా అంటే అయా నీ రాకడకు తర్వాత యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పుమనగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సంగతులు వారికి చెప్పి ఉన్నాడు ఎనిమిదో వచ్చిన మనం గమనిస్తే అక్కడ ప్రభు చెప్తున్నాడు అక్కడక్కడ కరువులు అండర్లైన్ కరువులు అంటే ఈ మిడతల ద్వారా మరి యేసు ప్రభు రాకడకు ముందుగా ప్రస్తుతం ఇప్పుడు మిడతల దండులు మరి మన యొక్క ప్రపంచ దేశాల్లో చూస్తూ ఉన్నాం పిల్లల అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము కాబట్టి మొన్నటినే కరోవైన కరోనా వైరస్ వచ్చింది కరోనా వైరస్ పోకముందే మరి పిల్లల యొక్క మిడతల దండు ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించటమే కాకుండా ఈ మిడతల దండు కూడా మరి ఈ ప్రపంచాన్ని వణికిస్తుంది భూకంపాలు రాజ్యం మీదకి రాజ్యాలు జనం మీదకి జనాలు మరి పిల్లల ఆకాశంలో భయోత్పాతాలు ఇంకా రకరకాల సూచనలు పిల్లల మరి ఇంకా రాబోయే దినాల్లో జరుగుతూ ఉన్నాయని ఇంకా జరగబోతాయి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా మరి మరి యొక్క ప్రభు రాకడకు ముందు ఈ యొక్క మిడతల దండు యేసు ప్రభు చెప్పిన ప్రవచనాన్ని బట్టి ఈ మిడతల దండు మరి ఇప్పుడు మన ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నాయి ప్రభుత్వాల్ని గడగడలాడిస్తున్నాయి ప్రభుత్వ అధికారుల్ని శాస్త్రజ్ఞుల్ని గడగడలాడిస్తున్నాయని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి మరి ఈ మిడతలు ఉత్తరాఫ్రికా మరి ఉత్తరాఫ్రికా నుంచి పాకిస్తాన్కి వచ్చి అడి తర్వాత రాజస్థాన్కి వచ్చి అడి తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలకు వ్యాపించాయి ప్రభుత్వ అధికారులు శాస్త్రవేత్తలు సమావేశమయ్యి మరి వాళ్ళందరూ కలిసి వారి ఆ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి రిపోర్టు ఏంటంటే జూన్ నెలలోగా నాలుగు వందల రెట్లు పెరుగుతాయంట హలేయ ఇప్పుడుండే మిడతల కంటే నాలుగు వందల రెట్లు పెరుగుతాయి ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చాయి తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా వస్తాయని చెప్పారు మన దేశంలోని మహారాష్ట్రలోకి అమరావతికి ప్రవేశించాయి తర్వాత తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి మరి డప్పులతో రసాయనాల రసాయనాలతో సిద్ధంగా ఉండమని ఈ యొక్క శాస్త్రవేత్తలు ప్రభుత్వ అధికారులని మరి వాళ్ళు ఆదేశించినట్లుగా మనం గమనించాలి ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ రసాయనాలు మరి వాళ్ళు సిద్ధపరుచుకొని మరి పొలాల్లో కొంతమంది డప్పులు కొడుతూ మరి ఈ మిడతల్ని పోగొట్టుకునే మరి ప్లాన్లో ఉన్నారు అయితే కొంత మటుకు మిడతలను వారు వచ్చేమో కానీ ఈ లోపల ఎంతో నష్టాన్ని కూడా వారు చూడవచ్చు అయితే ప్రియులరా ఇంకో ఇంకా మనం గమనిస్తే ఒక మిడతల దండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి మరి ఈ చదరపు కిలోమీటర్ల విస్తా విస్తీర్ణంలో ఉండే మిడతలు పది కోట్లు ఉంటాయి మిడత రోజులో నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది జీవిత కాలంలో రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని మరి ఎనిమిది కోట్ల మెడతలు ఆక్రమించుకుంటాయి తర్వాత ముప్పై ఐదు వేల మంది తినే ఆహారాన్ని మిడతలు ఒక రోజులో మరి తినేస్తాయని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు కానీ జిల్లేడు చెట్లు దగ్గర మరి ఈ యొక్క మిడతలు వృద్ధి చెందుతాయి మగ మిడత కంటే ఆడ మిడత పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇవి ఆకలి తీర్చుకుంటూ దేశాలని నాశనం చేసుకుంటూ ముందుకి వెళ్తాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి మనం గమనించినట్లయితే మరి ఎందుకు ఈ విధంగా మరి ఈ యొక్క మిడతల దండు ఈ విధంగా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయంటే ఇది ప్రభువు చెప్పాడు ముందుగానే అంటే ప్రభువుకి జనాభా మీద కోపం అని కాదు మరి ప్రిర్యరా ఇవి ప్రభువు చెప్పాడు అక్కడక్కడ కరువులు కలుగుతాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభమని అయితే ప్రిర్లరా ఒక మాటలో చెప్పాలంటే ఈనాడు భూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా మరి ఎన్ని పాపాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మోసాలు అబద్ధాలు మరి ప్రిలర వ్యభిచారాలు దొంగతనాలు పేకాటలు త్రాగ్బోతనం మరి మాయ మాటలు ఎన్నో ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నప్పటికి కూడా దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు ఎమ్మా ఎందుకనంటే ప్రిలరా ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఓర్చుకుంటున్నాడు మనుషులందరూ ప్రపంచ దేశాలు మరియు వాయువరసలు లేని ఇడ్సలివిడి పాపాలతో మరి ప్రిలరా ఆనాడు నోవాహు జల ప్రళయములో ఉన్న ప్రజల పాపాల కంటే సొధమా గొమ్మర్రా వారి పాపాల కంటే ఎక్కువగా ఈ రోజుల్లో ప్రపంచంలో పాపాలు ఎక్కువైపోయాయి గనుక మరి ప్రిమీని ఇటువంటి దేవన్పిట్లారా వారి పాపాలను బట్టి మరి ఆనాడు ఇస్రాయిల్ పాపాలను బట్టి మిడతలు వచ్చాయి కాబట్టి ఈనాడు మనుషుల యొక్క పాపాలను బట్టి ఈ మిడతలు వస్తున్నాయని రెండవ దినవృత్తాంతాలు ఆరు ఇరవై ఎనిమిది మొదటి రాజులు ఎనిమిది ముప్పై ఏడులో మనం గమనించవచ్చు అదే రీతిగా ప్రియులరా దేవుని మాట వినకపో దేవుని మాట వినటం లేదు ఈ ప్రపంచవాసులు అందుకు కూడా ఈ మిడతలు వస్తున్నాయని మనం గమనించాలి ద్వి కాండం ఇరవై ఎనిమిది నలభై రెండు ముప్పై ఎనిమిది వచనాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని మాట వినకపోతే మనము ఆ విస్తారముగా విత్తనాలు పంటకి విస్తారముగా విత్తనాలు పొలానికి తీసుకెళ్ళి విత్తతాం కానీ మరి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కొంచెముగానే పంట కోసుకొని వస్తామంట కారణం ఏంటి శాపం కాబట్టి ఈనాడు ప్రపంచవాసులు మరి విత్సలుడి పాపాలు చేస్తున్నారు రెండవదిగా దేవుని మాట వినటం లేదు పిల్లలు అయితే ఈ యొక్క ప్రజలందరూ కలిసి ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే రెండవ దినవృత్తాంతాలు ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే పదమూడు పద్నాలుగు వచనాల్లో వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ దేశమును నాశనము చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలా ఏమో ప్రపంచ ప్రజలందరూ ఇప్పుడేం చేయాలా ప్రభుత్వ అధికారులు కానీ శాస్త్రజ్ఞులు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనుషులు తమను తాము తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయాలి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడవాలి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అలేలుయా కాబట్టి అప్పుడు ఈ మిడతలు పోతాయి అంటే పాపాలు విడిచిపెట్టాలి రెండోదిగా ప్రిడరా దేవుని మాటకు విధేయులై దేవుని మాటకు లోబడాలి మూడోదిగా అందరూ తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే మరి ఈ యొక్క మిడతల దండు మరి తగ్గుతుంది అని ప్రభు పేరటి మీకు అందరు కూడా మనం చేస్తున్నాను అంత మాత్రమే కాదు సకల మనుషులు రక్షణ రక్షణ పొందాలని ఆ దేవుడి చిత్తం కాబట్టి క్రీస్తు అపోస్తుల బోధ చేత మరి యేసుక్రీస్తు యొక్క సువార్త విని విశ్వసించి మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరం పొంది అపోస్తుల బోధ సహవాసము రొట్టె రొట్టెవీర్చుట ప్రార్థన చేయుట ఎందు మీరందరూ కూడా ఎడతెగక ఉన్నట్లయితే క్రీస్తు బోధతో ప్రపంచ దేశాలు సిద్ధపడినట్లయితే ప్రిమిన వార్లరా మరి ప్రిలరా దేవుని రాకడ వెంటనే వస్తుందని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం అయితే ప్రిలరా దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు లేక దేవుని సంఘం ఈ లోకంలో ఉంది కనుక మరి లోకం ఇంకా నిలబడి ఉంది అది లోకస్తులు గమనించాల ప్రిలరా దేవుని బిడ్డలకి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మిడతలు ఈ యొక్క కరువులు తెగుళ్ళు భూకంపాలు ఇవన్నీ విపత్తులన్నీ కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఓర్పు ఉంటుంది అని లోక ఇరవై ఒకటి పంతొమ్మిదిలో రాయబడింది వారికి సహనం ఉంటుందని మత్తయి పదమూడు పదమూడులో రాయబడింది తర్వాత వారు ప్రార్థన చేసుకుంటారని తర్వాత మరి మార్కు పదమూడు ఇరవై మూడు ప్రకారంగా నేను సమస్తమును మీకు ముందుగా చెప్పేశాను ఇవన్నీ కూడా కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లార కాబట్టి ప్రభు రెండవ రాకడకు ముందు ఈ యొక్క మరి కరువులు భూకంపాలు ఈ యొక్క వస్తూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభువు రెండో రాక సమీపంగా ఉంది కనుక ఓ ప్రపంచమా జాగ్రత్త అని ప్రభు పేరట మీకు అందరు కూడా మనం చేస్తున్నాను మరి ప్రభు రాకడలో సంఘం ఎత్తబడిందనుకో ఎవరైతే విడవబడతారో మరి వారిని చెప్పాను కదా మరి ప్రకటన తొమ్మిదో ప్రకొమ్మిది తొమ్మిదో అధ్యాయం ప్రకారంగా వాళ్ళని మెడతలు కరుస్తాయి ఎత్తబడే సంఘములో నీవు నేను ఉందుము గాక ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు విన్న వాక్యాన్ని అందరి హృదయాలు నీరు కట్టి పలింపచేసి ప్రతి ఒక్కరూ నాయన నీ రెండవ రాకడకు నీ రాజ్యానికి సిద్ధపరచబడుటకు ప్రతి మనిషిని ప్రతి క్రైస్తవుణ్ణి సిద్ధపరచమని ప్రభా నీవే నిజదేవుడు అని అందరూ తెలుసుకొని ప్రభా వైపు తిరుగుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చువు నామ్ తండ్రి ఆమెన్ ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు టీవీలో వాక్యం వీక్షిస్తున్న వారికి మరి సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలం తోడే ఉండి నడిపించును గా ఆమెన్ అందరికీ క్రీస్తు కృప ప్రార్థనా మందిరం హరిజనవాడ నవాపేట నెల్లూరు నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది ఇక్కడ అందరూ పేద విశ్వాసులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్